హలో మై డియర్ ఫ్యాన్స్, నేను గమనించింది ఏంటంటే ప్రతి డిఎస్సిలోనూ టెట్టులోనూ తెలుగు అంశానికి సంబంధించి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి కవి, రచయిత, ప్రక్రియ, ఇతివృత్తము, రచనలు వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకు 2012 టెట్టులో ఏమడిగారు అంటే, రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి కావ్యం ఈ క్రింది వాటిలో ఏది అని కష్టకమల అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. తెలుగుకు సంబంధించి ప్రతి పాఠములో రచయిత ఎవరున్నారు, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రచనలు ఏంటి, అంటే ఆ కవి ఏ రచనలు రచించాడు అనేటువంటి అంశాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి పాఠానికి సంబంధించి రచయిత, ప్రక్రియ, ఇతివృత్తము, ఆయన రచించినటువంటి రచనలను అన్నిటినీ ఈజీగా ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేటువంటి అంశాలను కొన్ని కథల ద్వారా, ట్రిక్స్ ద్వారా తెలుసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 7వ తరగతిలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటి, స్త్రీలు పొంగిన జీవగడ్డ. 7వ తరగతిలో మొట్టమొదటి పాఠం ఏంటి, స్త్రీలు పొంగిన జీవగడ్డ. దీని యొక్క కవి రచయిత ఎవరు, రాయప్రోలు సుబ్బారావు గారు. ప్రక్రియ ఏంటి, గేయము. ఇతివృత్తం ఏంటి, దేశభక్తి. రచనలు, ఆయన ఏమేమి రచనలు రచించాడు, కావ్యాలు. కావ్యాలు రచించాడు, ఖండకావ్యాలను రచించాడు, లక్షణ గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఏ కావ్యాలను రచించాడంటే, తృణ కంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్న కుమార అనేటువంటి కావ్యాలను రచించాడు. ఖండకావ్యాలను ఏం రచించాడు, ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనేటువంటి వాటిని. లక్షణ గ్రంథాలను రమ్యాలోకం, మాధురి దర్శనం అనేటువంటి వాటిని రచించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి వీటిని ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న కథను చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే కనుక బాగా అర్థమవుతుంది. ఇక్కడ సుబ్బారావు గారు ఒక పాటను రచించాలి అనుకున్నాడు. సుబ్బారావు గారు ఒక పాటను రచించాలి అనుకున్నాడు. ఏ పాటను రచించాలి అని ఆయన తెగ ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత దేశభక్తికి సంబంధించినటువంటి పాటను రచించాలి అని అనుకున్నాడు. ఈ విధంగా రచించారు అనుకున్నదే తడువుగా ఆయన ఏం చేశాడంటే, బాగా ఆలోచించి ఒక గొప్ప గేయాన్ని రచించాడు. ఒక గొప్ప గేయం, దేశభక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప గేయాన్ని రచించాడు. రచించిన తర్వాత ఆయన ఏం చేశాడు, స్వయంగా రాగయుక్తంగా పాడాడు. రాగయుక్తంగా పాడడం వల్ల ఏమైంది అంటే, స్త్రీలు మొట్టమొదట ఈ పాటను విని పొంగిపోయారు. పురుషులు, మగవాళ్ళు గుండెరు. గుండె అనేది కరగదు, ఇది రాతి గుండె కాబట్టి మగవాళ్ళు కరగలేదు. స్త్రీలు మాత్రము వాళ్ళు సున్నితంగా ఉంటారు కాబట్టి ఈ పాటను వింటూనే తన్మయత్వం చెంది పొంగిపోయారు. స్త్రీలు పొంగిపోయారు, పురుషులు మాత్రం పొంగిపోలేదు. పురుషుల యొక్క గుండె రాయి కదా, కాబట్టి పురుషులు పొంగిపోరు. స్త్రీలు మాత్రం, స్త్రీలు సెన్సిటివ్ కాబట్టి ఆయన పాడినటువంటి పాటకు దేశభక్తితో పొంగిపోవడం జరిగింది. ఈ విధంగా పొంగిపోవడం చూసి ఆయన కూడా ఆనందించాడు. అంటే నేను ఇంత మంచి పాటను రాశానా, ఇది స్త్రీలలో ఇంత దేశభక్తిని పెంపొందించిందే అని ఆయన కూడా ఆశ్చర్య పొందాడు. అదేవిధంగా సంతోషం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన తర్వాత ఒక స్వప్నం కన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించి, దేశభక్తిని పొంగించి, దేశభక్తిని పెంపొందించి మన దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని పారద్రోలాలి అని ఒక కంకణం కట్టుకున్నాడు. ఆయన స్వప్నం పొందాడు, కళ. కళ కన్నాడు స్వప్నం. కళలో ఏమి ఆయన ఏం స్వప్నం కన్నాడు అంటే, ఈ పాట ద్వారా, అంటే ఇలాంటి కొన్ని పాటలు రాద్దాం, దేశభక్తిని పెంపొందించేటువంటి కొన్ని పాటలను రాద్దాం, గేయాలను రాద్దాం. ఈ గేయాల ద్వారా పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ, చిన్నపిల్లల్లో కానీ దేశభక్తిని పెంపొందింపజేద్దాం. పెంపొందింపజేసి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టాలి అనేటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు. స్వప్నం వచ్చిందే తడుగా ఆయన ఏం చేశాడు, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందింపజేసి బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టాలి అని ఒక కంకణాన్ని ఆయన కట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఆయన పూనుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, స్నేహితుల యొక్క సహాయాన్ని తీసుకోవడం జరిగింది. స్నేహితుల యొక్క సహాయం తీసుకున్నాడు మొట్టమొదట. అంటే స్వప్నం వచ్చింది, కలగన్నాడు. స్వప్నం వచ్చిన తర్వాత
బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి అని కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకున్న తర్వాత ఏం చేశాడు, మొట్టమొదట స్నేహితుల యొక్క సహాయం తీసుకున్నాడు. స్నేహితులందరినీ కూడగట్టుకున్నాడు. కూడగట్టుకొని అనేక కష్టాలు పడ్డాడు. అనేక కష్టాలు పడిన తర్వాత చిట్ట చివరకు ఏం జరిగింది అంటే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ఆయన పెంపొందించడంలో సఫలీకృతులయ్యారు. అంటే దేశభక్తిని పెంపొందించాడు. పెంపొందించిన తర్వాత ఏం జరిగింది, బ్రిటిష్ వారిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తిరుగుబాటు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ కూడా దానికి తోడ్పడడం వల్ల ఏం జరిగిందంటే మహాసంగ్రామం జరిగింది. దాన్నే స్వాతంత్ర సంగ్రామం అంటాం. ఈ స్వాతంత్ర సంగ్రామం అనేది శాంతి అహింసా పద్ధతిలో జరిగింది. చిట్ట చివరకు మనకు స్వాతంత్రం అనేది లభించింది. స్వాతంత్రం లభించిన తర్వాత ఆయనకు ఆంధ్రావని ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావనిలో ఆయన కీర్తి ప్రతిష్టలు అనేవి పతాక స్థాయిని అంటే ఆయన కీర్తి అమాంతంగా పెరిగిపోయింది. ఎందుకంటే దేశభక్తి గేయాలు రచించాడు, దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాడు. ఈ విధంగా దేశభక్తిని పెంపొందించి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో మహాత్మా గాంధీకి సహాయం చేశాడు, ఒక విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చాడు అని మన ఆంధ్రావనిలో ఆయన కీర్తి అనేది పతాక స్థాయికి చేరుకుంది. ఆయన కీర్తి అనేది అమాంతంగా పెరిగిపోయింది. ఈ విధంగా సుబ్బారావు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రావనిలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఒక గొప్ప వ్యక్తిగా అవతరించారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్త్రీలు ఏం చేశారంటే జడకుచ్చులు ధరించి ఆయనను పూలమాలలతో పూజించడం మొదలుపెట్టారు. ఒక దేవునిగా పూలమాలలతో ఒక దేవుని ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా స్త్రీలు జడకుచ్చులు ధరించి అటు ఇటు తిరుగుతూ ఆయనను పూలమాలలతో పూజించడం మొదలుపెట్టారు. ఆయన జూన్ 30వ తేదీ 1984 పరమపదించారు. మరణించిన తర్వాత ఆయన రమ్యమైనటువంటి లోకానికి వెళ్ళారు. అందరూ ఏమంటుంటారు, స్వర్గానికి వెళ్తారు అంటూ ఉంటారు. ఆయన స్వర్గానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు అంటే రమ్యమైనటువంటి లోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు మధురమైనటువంటి దేవుని దర్శనం కలిగింది. ఈ విధంగా ఈ సుబ్బారావు గారికి సంబంధించినటువంటి కథ, దీనికి ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయి చూడండి. సుబ్బారావు గారు ఒక పాటను రచించాడు. ఏం పాట అంటే గేయం. సుబ్బారావు గారు రచించినటువంటి గేయం ఏంటి, దేశభక్తి గేయము. సుబ్బారావు గారు ఒక గేయాన్ని రచించాడు. ఆ గేయం ఏంటి, దేశభక్తి గేయం. ఈ దేశభక్తి గేయాన్ని సుబ్బారావు గారు పాడగానే ఎవరు పొంగిపోయారు అంటే స్త్రీలు పొంగిపోయారు. స్త్రీలు పొంగిన జీవగడ్డ అని మనం ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. గేయాన్ని ఏ గేయాన్ని రచించారంటే ప్రక్రియ ఏంటి, గేయము. సుబ్బారావు గారు గేయాన్ని రచించారు. ఇది దేనికి సంబంధించింది అంటే దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి. ఎవరు పొంగిపోయారు మొట్టమొదట అంటే స్త్రీలు పొంగిపోయారు. ఈ విధంగా పొంగిపోయిన తర్వాత ఆయన స్వప్నం కన్నాడు, కలగన్నాడు. ఏమని కలగన్నాడు అంటే దేశభక్తిని అందరిలో పెంపొందించి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలి అనేటువంటి స్వప్నం పొందాడు. ఈ స్వప్నంలో ఏం కంకణం కట్టుకున్నాడు, స్వప్నం పొందాడు అంటే స్వప్న కుమార అనేటువంటి కావ్యాన్ని రచించాడు అని అర్థం. ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. ఏం కంకణం, తృణ కంకణం. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వారిని మన దేశం నుంచి పారద్రోలాలి అనేటువంటి కంకణాన్ని కట్టుకున్నాడు. దానికోసం స్నేహితుల యొక్క సహాయాన్ని తీసుకున్నాడు అని చెప్పాం. ఇక్కడ స్నేహలత అనేటువంటి కావ్యాన్ని రచించాడు. దేశభక్తిని పెంపొందించడం కోసం ఆయన ఏం చేశాడు, అనేక కష్టాలు పడ్డాడు. కష్టకమల అనేటువంటి కావ్యాన్ని ఎవరు రచించారు అంటే రాయప్రోలు సుబ్బారావు గారు. దేశభక్తిని పెంపొందించడంలో ఆయన అనేక కష్టాలు పడ్డాడు. ఈ విధంగా కష్టాలు పడి ఆయన స్వాతంత్రం రావడంలో మహాత్మా గాంధీ కూడా తోడ్పడ్డాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటివి పెరిగిపోయి ఒక గొప్ప వ్యక్తిగా అవతరించాడు. ఆంధ్రావని ఖండకావ్యాలు చూడండి. ఆంధ్రావనిలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అమాంతంగా పెరిగిపోయాయి. ఆయన గొప్పతనం చూసి స్త్రీలు ఏం చేశారు, జడకుచ్చులు ధరించి అటు ఇటు కదులుతూ. జడకుచ్చులు ఖండకావ్యం ఇక్కడ వచ్చింది చూడండి. ఈ జడకుచ్చులు ధరించి స్త్రీలు ఏం చేశారు, వనమాలలతో అంటే పూలమాలలతో సత్కరించారు. అంటే వనమాల ఇక్కడ ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనేటువంటి ఖండకావ్యాలను మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత
జూన్ 30, 1984 తేదీ చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత ఆయన ఏ లోకానికి వెళ్ళాడు? రమ్యమైనటువంటి లోకానికి వెళ్ళాడు అని చెప్పాం. రమ్యమైనటువంటి లోకానికి వెళ్ళాడు, రమ్యమైనటువంటి లోకానికి వెళ్ళాడు. అక్కడ మధురమైనటువంటి దర్శనం కలిగింది, మధురమైనటువంటి దేవుని యొక్క దర్శనం కలిగింది. ఈ విధంగా మనము స్త్రీలు పొందిన జీవగడ్డ అనేటువంటి 7వ తరగతిలో ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొట్టమొదటి పాఠానికి సంబంధించినటువంటి కవి రచయిత ప్రక్రియ ఇతివృత్తము రచనలు వీటన్నిటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలో తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము చేసేటువంటి ఏ వీడియోలు చేస్తున్నా ఆ వీడియోలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మీకు అందుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.